హలో ఫ్రెండ్స్, ఒక మ్యాచ్ గెలవటం ఎంత స్పెషలో ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడం కూడా అంతే స్పెషల్. అందుకే మ్యాచ్ ఆడే 22 మంది ప్లేయర్స్ ఈ అవార్డుని ఎలాగైనా సరే దక్కించుకోవాలని చెప్పి గ్రౌండ్లో వాళ్ళ 100% పర్ఫార్మెన్స్ని ఇస్తూ ఉంటారు. నార్మల్గా అయితే మంచి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు మాత్రం కాస్త డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. అలాంటి కొన్ని అన్యూజువల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. ఒక రన్ను కొట్టలేదు, ఒక వికెట్ తీయలేదు, ఒక క్యాచ్ కూడా పట్టలేదు, అయినా కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు వెస్టిండీస్ ప్లేయర్ క్యామరన్ కఫీ. మ్యాటర్లోకి వెళ్తే 2001లో కోకో కోలా కప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్లో జింబాబ్వే ఇంకా వెస్టిండీస్ తలపట్టాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. జింబాబ్వే వాళ్ళ చేజ్ని స్టడీగా స్టార్ట్ చేసింది, కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూ వచ్చింది. ఒక పక్కన జింబాబ్వే స్కోర్ ముందుకు వెళ్తున్నా పార్ట్నర్షిప్ని మాత్రం బిల్డ్ చేసే ఛాన్స్ని వెస్టిండీస్ బౌలర్స్ ఇవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా జింబాబ్వే కేవలం 239 పరుగులు చేసి 27 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ బౌలర్స్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు, కానీ క్యామరన్ కఫీ మాత్రం చాలా టైట్గా బౌలింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ క్యామరన్ బౌలింగ్లో సింగిల్స్ తీయటం కూడా చాలా కష్టంగా అయిపోయింది. మొత్తం 10 ఓవర్లు వేసిన క్యామరన్ కేవలం 20 మాత్రం ఇచ్చాడు. దీంతో ఒక వికెట్ తీయకపోయినా, ఒక క్యాచ్ పట్టకపోయినా, ఒక రన్ తీయకపోయినా కానీ క్యామరన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ ఎంటైర్ టీమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఈ పేరులోనే ఉంది, సింగిల్ పర్సన్కి ఇచ్చే అవార్డు అని చెప్పి. కానీ కొన్నిసార్లు మాత్రం ఈ అవార్డుని ఒకరికంటే ఎక్కువ మందికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ టీం మొత్తానికి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ అది ఒకసారి కాదు, 3 జరిగింది. మొట్టమొదటిసారిగా 1996లో ఇది జరిగింది. న్యూజిలాండ్కి వెస్టిండీస్కి మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ కేవలం 158 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ బౌలర్స్ బాగా పర్ఫామ్ చేయడంతో న్యూజిలాండ్ ఈ మ్యాచ్ని 4 తేడాతో గెలిచింది. మ్యాచ్ మొత్తంలో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేకపోవడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని మొత్తం టీంకి ఇచ్చేశారు. ఈ మ్యాచ్ జరిగిన 5 తర్వాత టెంట్ బ్రిడ్జ్లో ఇంగ్లాండ్ ఇంకా పాకిస్తాన్కి మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్స్ ఎకనామిక్గా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ వాళ్ళు భారీ స్కోర్ కొట్టలేకపోయారు. ఆ తర్వాత చేస్ చేయడానికి వచ్చిన పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ఇండివిజువల్గా పెద్ద స్కోర్ అయితే చేయలేదు, కానీ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తూ స్కోర్ని చేస్ చేయడంతో పాకిస్తాన్ గెలిచింది. పాకిస్తాన్ బౌలర్లు అలాగే బ్యాట్స్మెన్లు అందరూ కలిసి కంట్రిబ్యూట్ చేయడం వల్లనే ఈ మ్యాచ్ గెలిచింది. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని పాకిస్తాన్ టీం మొత్తానికి అందించారు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ లాంగెస్ట్ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్లో కూడా చోటు చేసుకుంది. 1998-1999 సీజన్లో వెస్టిండీస్కి ఇంకా సౌత్ ఆఫ్రికాకి మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. ఈ సిరీస్లోని 5th టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం 351 పరుగులతో గెలిచింది. ఇంత భారీ విజయంలో బౌలర్లు అలాగే బ్యాట్స్మెన్లు సమంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాంతో మొత్తం టీంకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందించారు. నెక్స్ట్ ఫీల్డింగ్. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చినప్పుడు ఫీల్డింగ్ ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే ఫీల్డింగ్ కూడా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్లో ఒక పర్ఫార్మెన్సే. కాబట్టి గ్రౌండ్లో కరెంట్ లాగా కదులుతూ బెస్ట్ ఫీల్డింగ్కి గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లైక్ మార్క్ టైలర్, రవీంద్ర జడేజా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరిలోకి మోస్ట్ నోటిసబుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది మాత్రం క్రికెట్లోనే బెస్ట్ ఫీల్డర్గా పిలువబడిన జాంటీ రోడ్స్. హైలైట్ ఏంటంటే ఈ అవార్డుని జాంటీ రోడ్స్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా వచ్చి గెలుచుకున్నాడు. 1993 హీరో కప్లో భాగంగా ముంబైలో సౌత్ ఆఫ్రికాకి వెస్టిండీస్కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 180 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్ అయిన జాంటీ రోడ్స్ 40 పరుగులు చేశాడు. ఎస్, ఆ టైంలో సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఫీల్డింగ్తో పాటు బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ కూడా చేసేవాళ్ళు. సో బ్యాటింగ్లో 40 చేశాక ఫీల్డింగ్కి వచ్చిన జాంటీ రోడ్స్ తన ఎక్సలెంట్ ఫీల్డింగ్తో వెస్టిండీస్కి చుక్కలు చూపించాడు. సూపర్ క్యాచింగ్తో బ్రెయిన్లారాని, సెమన్స్ని ఇంకా హైనెస్ని పెవిలియన్కి పంపించాడు. ఆ తర్వాత ఇంకో 2 క్యాచ్లు అందుకొని వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో ఎక్కువ క్యాచెస్ని పట్టిన రికార్డ్ జాంటీ రోడ్స్ పేరు మీద ఉంది. సబ్స్టిట్యూట్గా వచ్చి క్యాచెస్లో రికార్డ్ని క్రియేట్ చేసినందుకు గాను జాంటీ రోడ్స్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ కెప్టెన్సీ. నా దృష్టిలో అయితే గెలిచిన ప్రతి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో కెప్టెన్ కూడా కొంత భాగం ఇవ్వాలి, ఎందుకంటే గేమ్ని ముందుండి నడిపించేది కెప్టెనే. అతను టాక్టికల్గా తీసుకునే డెసిషన్ మీదే గేమ్ రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ అలా ఇవ్వటం కుదరదు అనుకోండి. బట్ కొన్నిసార్లు మాత్రం కెప్టెన్సీ బాగా చేసాడనే కారణంతో ఇద్దరు కెప్టెన్స్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని ఇచ్చారు. వాళ్ళలో మొదటి కెప్టెన్ ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన బాబ్ విల్లీస్. 1983 వరల్డ్ కప్లో భాగంగా ఇంగ్లాండ్కి ఇంకా శ్రీలంకకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బాబ్ విల్లీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పిచ్ నుంచి బౌలర్స్కి ఎటువంటి హెల్ప్ లభించలేదు. కానీ విల్లీస్ మాత్రం తన బౌలర్స్ని పర్ఫెక్ట్గా రొటేట్ చేస్తూ టాక్టికల్గా ఫీల్డింగ్ ప్లేస్మెంట్ని పెట్టాడు. దీంతో శ్రీలంక కేవలం 136 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది.
ఆ తర్వాత స్కోర్ని ఇంగ్లాండ్ చాలా ఈజీగా చేసేసింది. ఇలా విలియమ్స్ తన స్ట్రాటజీని ఉపయోగించి కెప్టెన్సీ చేయడంతో తనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అఫ్ కోర్స్ కెప్టెన్సీ అవార్డ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎంఎస్ ధోని లేకపోతే ఎలా చెప్పండి. అండ్ ఎస్, కెప్టెన్సీ బాగా చేసినందుకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న సెకండ్ కెప్టెన్ ఎంఎస్ ధోని. 2012-2013 సీజన్లో పాకిస్తాన్ టీం ఇండియాకి టూర్కి వచ్చింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో 3rd మ్యాచ్ ఢిల్లీలో జరిగింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 167 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ జరుగుతున్న టైంలో ఢిల్లీలో చలి విపరీతంగా ఉంది. అంత చలిలో తక్కువ టార్గెట్ని డిఫెండ్ చేస్తూ ధోని తన టీంని నిలబెట్టాడు. బౌలర్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసి తన ఫీల్డింగ్ సెట్టింగ్తో పాకిస్తాన్ మీద ప్రెషర్ని బాగా బిల్డ్ చేశాడు. ధోని గైడెన్స్లో ఇండియన్ బౌలర్లు ఫీల్డర్లు పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ని కట్టడి చేసి 157 పరుగులకే వాళ్ళని ఆలౌట్ చేశారు. తన కెప్టెన్సీతో లో స్కోరింగ్ని డిఫెండ్ చేసినందుకు గాను, అలాగే 36 పరుగులతో టాప్ స్కోర్ చేసినందుకు గాను ధోనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందించారు. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దగ్గరికి వెళ్లే ముందు, ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ గ్రౌండ్స్ మ్యాన్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అనేది ఆడిన 22 మందిలో ఎవరికి ఎవరికి ఇస్తారు, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే మ్యాచ్లో ఎప్పుడు లేని విధంగా గ్రౌండ్లో ఆడిన వాళ్ళకి కాకుండా గ్రౌండ్ బాగు చేసే వాళ్ళకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని ఇచ్చారు. మ్యాటర్లోకి వెళ్తే, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా టూర్కి వెళ్ళింది. ఈ సిరీస్లోని మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇంకా 3rd టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవగానే వర్షం విపరీతంగా పడటం స్టార్ట్ అయింది. ఆ రోజంతా భారీ వర్షం పడటంతో వాళ్ళు ఆట ఆడటం సాధ్యం కాలేదు. కానీ స్టేడియంలో ఉండే గ్రౌండ్స్ మ్యాన్ క్రిస్ కాట్, ఇంకా అతని టీం వర్షం ఆగిపోయినప్పటి నుంచి బాగా కష్టపడి గ్రౌండ్ని రెడీ చేశారు. ఇంకా 2 రోజు ఆట మొదలైంది. ఆ తర్వాత 3rd రోజు 4th రోజు కూడా భారీ వర్షం పడటంతో టెస్ట్ని మళ్ళీ ఆపేశారు. 5 రోజుకు ముందు వర్షం ఆగిపోయిన తర్వాత మళ్ళీ క్రిస్ కాట్ అండ్ అతని టీం కలిసి గ్రౌండ్ని రెడీ చేశారు. అఫ్ కోర్స్ ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది అనుకోండి, కానీ గ్రౌండ్స్ మ్యాన్ పెట్టిన కష్టాన్ని గుర్తించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇవి గైస్ కొన్ని అన్యూజువల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని కింద కామెంట్ చేయండి, దానిపైన మనం పార్ట్ 2 చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.